రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా ఉంటాయన్న విషయంలో ఎవరికీ ఓ క్లారిటీ లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ కు పోటీ గట్టిగా ఉంటుందనే చర్చ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. కొంతకాలంగా బీజేపీ నుంచి ఎదురుదెబ్బలు చవిచూస్తున్న టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీని ఏ రకంగా ఎదుర్కొని గెలుపు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మునుగోడులో గెలుపు కోసం తనదైన వ్యూహాల్ని అమలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. మునుగోడులో వామపక్షాల మద్దతు కూడగట్టడంలో కాంగ్రెస్ కంటే వేగంగా స్పందించారు కేసీఆర్. మునుగోడులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు ఉన్న వామపక్షాలకు దగ్గరయ్యేందుకు కేసీఆర్ వ్యూహాలు ఫలించాయి. అయితే ఈ క్రమంలో ఆ పార్టీతో వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ సిద్ధపడ్డారని తెలుస్తోంది. ఆ పార్టీకి 2 MP సీట్లతో పాటు 10 MLA సీట్లు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని, వారికి బలం ఉన్న చోట్ల ఆ సీట్లు కేటాయించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని, అందుకే మునుగోడులో వామపక్షాలు టీఆర్ఎస్ కు జైకొట్టాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టేలా ప్లాన్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పాటు తమతో కలిసి వచ్చే పార్టీల మద్దతు కూడగట్టారని రేవంత్ రెడ్డి భావించారు. ఇందుకోసం మునుగోడు ఉప ఎన్నికను వేదికగా చేసుకోవాలని యోచించారు. వామపక్షాల ఓటు బ్యాంకు తమకు కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ ను ఓడించేందుకు రాజకీయంగా మరింత శక్తి వస్తుందని ఆయన అనుకున్నారు. ఈ మేరకు కొన్నిసార్లు వామపక్ష నేతలతో కలిసి చర్చలు కూడా జరిపారనే వార్తలొచ్చాయి. కాని అనూహ్యంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రంగంలోకి దిగిన కేసీఆర్ వామపక్షాల్ని తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎర్ర పార్టీల మద్దతు కూడగడుతూ ప్రస్తుతం ఆ పార్టీల మద్దతు ద్వారా మునుగోడులో లాభపడాలని అనుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ బలంగా ఉండడం, దీనికి తోడు తెలంగాణలో టీఆర్ఎస్ అధికార పార్టీ కూడా కావడంతో వామపక్షాలు గులాబీ పార్టీ వైపు మొగ్గుచూపాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి మునుగోడులో బీజేపీని దెబ్బకొట్టేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్ ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.